మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశానుసారం ఖమ్మం మున్సిపాలిటీ 23వ డివిజన్ పరిధి శాంతినగర్ ఏరియాలో అగ్రహారం అయ్యగారి ఇంటి వద్ద నుండి ఆచారి ఇంటి వరకు, అదే విధంగా ఆ ఏరియాలో గల పలు ఇళ్లలో కార్పొరేటర్ మక్బూల్ ఇంటింటికి తిరుగుతూ పాత కూలర్స్, పాత టైర్లు, రోళ్లు, గాబుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. బావుల్లో కూడా దోమలు వృద్ధి చెందకుండా నీరు నిల్వ ఉన్న పలు చోట్ల లిక్విడ్ చల్లారు. అదే విధంగా ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. మలేరియా, డెంగ్యూ, దోమలు వృద్ధి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మక్బుల్ తో పాటు సంయుక్త కార్యదర్శి తిరుమల శెట్టి జయప్రకాష్, అంగన్వాడీ టీచర్స్ ఉమాదేవి, విజయలక్ష్మి, ఆర్పి మహేశ్వరి, ఆశా వర్కర్లు నిర్మల రమణ, మున్సిపల్ సిబ్బంది జవాన్ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీ చుట్టుపక్కల మనమే మంచిగుండాలని కుదరదు. మన పరిశుభ్రాలు మంచిగుంటే మనతో పాటు అందరం శుభ్రం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి పిలిపించారు. ప్రతి సంవత్సరం ప్రతి మంగళవారం శుక్రవారం ట్రైడే చేస్తారు. కానీ ఇప్పటి నుంచి ఒక 10 వారాల పాటు ఆదివారం కూడా ట్రైడే కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి గారు పిలుపులాగా అంగన్వాడీ ఆయాలు వీళ్ళంతా కలిసి ఆర్పీలు కలిసి కార్పొరేటర్ కలిసి ఇంటింటి తిరిగి అవేర్నెస్ తీసుకొస్తారు. కాబట్టి మీరందరూ సహకరిస్తే ఈ అసలే సీజన్ బాగా వర్షాలు బాగా పడుతున్నాయి. ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు ఆగుతుంటే దాన్ని ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకున్నట్టయితే మనకి కూదరాల్లో కూడా నీళ్లు ఎప్పుడు ఉంచకూడదు. వారానికి ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు ఉంచాలి. మళ్ళీ కుండీలు ఉంటాయి మన పూల కుండీలలో, అలాంటి వాటిలో కూడా పూల కుండీలలో కూడా నీళ్ళు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు చూస్తుండ్రు. ఖాళీ వాటర్ ఇది వాడుతుంటే ఇట్లా ఉంచండి, వాడకుండా ఎట్లా ఉండండి. అట్లా కూడా నీళ్ళు అట్లా కూడా ఉంచకూడదు. బకెట్లలో కూడా ఉంచకుండా ఎప్పటికప్పుడు చేసేయండి.